హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి యాక్టర్ బ్లాగ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఎక్కడున్నానంటే, ఈరోజు మూవీ షూట్కి వచ్చాను. ఆఫ్టర్ న్యూ ఇయర్ తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన షూటింగ్ మాట. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఈ కొత్త సంవత్సరం చాలా బిజీగా ఉండాలని కోరుకున్నాను. ఒక 3 డేస్కే నాకు షూట్ వచ్చింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏ మూవీ షూట్కి వచ్చానంటే, హీరో సత్యదేవ్ గారు ఉన్నారు కదా, హీరో సత్యదేవ్ గారు మూవీ షూటింగ్కి వచ్చాను. న్యూస్ లీడర్ క్యారెక్టర్ అన్నమాట, న్యూస్ రిపోర్టర్ కాదు, న్యూస్ లీడర్. ఆఫీస్లో కూర్చుని, అదే ఛానల్లో కూర్చుని న్యూస్ చదువుతారు కదా, అది ఆ క్యారెక్టర్ చేయడానికి వచ్చానమాట. ఈరోజు ప్రజెంట్ ఇంకా మేకప్ ఏం వేసుకోలేదు, జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఆఫ్టర్నూన్ నుంచి చెప్పారన్నమాట షూటింగ్కి, అండ్ ఇప్పుడే వచ్చాను. ఈ రూమ్ అయితే ఇచ్చారు, క్యారీ వ్యాన్ లేదు, కానీ చాలా పెద్ద రూము. బయట సత్యదేవ్ గారు వాళ్ళంతా ఉన్నారన్నమాట, అందుకే డోర్ వేసుకుని వీడియో చేస్తున్నా. ఇప్పుడు సారీ కట్టుకోవాలి, సారీ కట్టుకుని మేకప్ వేసుకుని మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకేనా? హాయ్, చూసారు కదా, ఇగో మేకప్ వేసుకున్నాను, సారీ కూడా కట్టేసుకున్నాను. అండ్ చాలా లైట్ మేకప్ అన్నమాట ఇది, మీకు కొంచెం లైట్ వెలుగులో బ్రైట్గా కనిపిస్తుంది, కానీ చాలా చాలా లైట్ మేకప్. లిప్స్టిక్ కూడా వేసుకోలేదు, జస్ట్ లిప్ బామ్ వేసుకున్నామాట. సారీ నా లుక్ ఇదిగోండి. యా, ఈ క్యారెక్టర్ లుక్ అన్నమాట ఇది. న్యూస్ లీడర్, న్యూస్ చదివే లీడర్ అన్నమాట, న్యూస్ లీడర్. అండ్ చాలా అంటే ఇది 2000, 2002, 2003లో జరిగే స్టోరీ అన్నమాట. అందుకే చాలా చాలా నార్మల్ లుక్ ఉండాలన్నమాట, హెవీ లుక్ వద్దు, రిచ్ లుక్ వద్దు అన్నమాట. అందుకని చాలా నా జ్యువెలరీ గట్టా ఏం పెట్టుకోలేదు, చాలా సింపుల్గా. ఇవి కూడా పెట్టుకున్నా, ఉంచుతారో తీసేస్తారో తెలియదు. యా, ఓకేనా? అండ్ మూవీ వచ్చి 2002లో జరిగే స్టోరీ మూవీ అన్నమాట ఇది. ఓకేనా? చూసారు కదా నా లుక్, నార్మల్ లుక్. ఓకే, వీలైతే కనుక నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాం, లేదంటే అస్సలు కుదరదు. నా రూమ్లో ఉండే నేను షూట్ చేస్తున్నా. ఒకవేళ కుదిరితే కనుక నేను యాక్ట్ చేస్తున్న ప్లేస్ అయితే చూపించగలుగుతాను మీకు షూటింగ్ స్పాట్లో. మిగతా షూట్ అయితే కష్టం, ట్రై చేస్తాం. ఓకే, ఇదే ప్లేస్లో జరిగింది షూట్. అండ్ తెలుసు కదా మ్యూజిక్ డైరెక్టర్. ఇదే ప్లేస్లో జరిగింది షూటింగ్. ఆయన వెళ్ళిపోతున్నారు సారు, మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, ఆయన పేరు తొందరగా రావట్లేదు నాకు. ఆల్రెడీ హీరో గారు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు. యా, అదే ప్లేస్లో నా షూట్ జరిగింది అన్నమాట. ఇప్పుడు వరకు షూటింగ్స్ ప్లేస్ ఇది. ఇక్కడే నాకు జరిగింది షూట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఇక్కడే నాకు షూట్ జరిగింది, చూసారు కదా నా వీడియో. చాలా చాలా స్మాల్ వీడియో అన్నమాట,
అండ్ ఎక్కువ వీడియో తీయడానికి లేదు అండ్ షూట్ చూపించడానికి కూడా లేదు, సారీ ఏమనుకోవద్దు. ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయింది, పికప్ కూడా అయిపోయింది అండ్ నా డైలాగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హాయ్, అయిపోయింది షూటింగ్, అయిపోయిందన్నమాట. సింగిల్ టేక్లో అయిపోయింది నా డైలాగు అండ్ అయిపోయింది. పికప్ కూడా చెప్పేశారన్నమాట నా డైలాగ్తో లాస్ట్ అండ్ అయిపోయింది. ఇవ్వండి, సారీ కూడా చెప్పేశాను, ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళిపోతామట. అదిగోండి సారీ కూడా, యా సారీ కూడా విప్పేశాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే న్యూ ఇయర్ తర్వాత నా ఫస్ట్ వీడియో, నా ఛానల్లో అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో అన్నమాట. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అంత మాట అడుగుతున్నాను అనుకోకుండా ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మంచి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం టచ్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇలాగే ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా, ఇంట్లో అయినా, ఏ వీడియోస్ అయినా మీకోసం అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అన్నమాట. అంటే నేను అప్లోడ్ చేసిన కానీ మీకు వస్తుంది అన్నమాట వీడియో, అందుకని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. కానీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, చాలా స్మాల్ వీడియో, నేను షూట్ అండ్ వీడియో తీయలేకపోయాను, తప్పు అలా తీయకూడదు, కరెక్ట్ అయితే కాదు. ఓకేనా? ఇంట్లోనే జరిగింది అన్నమాట, రూమ్లో బయట జరిగింది, వీలైతే అది కూడా చూపిస్తాం మీకు. ఓకేనా? ఇంకొకటి, దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.